పునరుత్థానం ఎంత ధన్యత కదా. కాబట్టి ఆ జీవ పునరుత్థానం అంటే మనం ఎక్కువగా వివరించలేమో, దేవదూతల వలె ఉంటాము అని రాయబడి ఉంది. తర్వాత పురుషులు స్త్రీలు అనే వ్యత్యాసం కూడా ఉండదు. అక్కడ దేవుని పిల్లలుగా ఉంటాము, అక్కడ పెండ్లీలు ఉండవు, అక్కడ పిల్లలని కనేది ఉండదు, అక్కడ ఇలాంటి సమస్య ఈ లోక జీవితంలాగా ఉండదు, వేరే విధంగా ఉంటది. దేవుని పిల్లలుగా ఉంటాం, అక్కడ భోజనము లేకుంటే ఆకలి దాహము ఇలాంటిది కూడా ఉండదు, అలసట నిద్ర కూడా అవసరం లేదు. యుగ యుగాల వరకు ఆరోగ్యంగా సంతోషంగా దేవుని సన్నిధిలో పాపం చేసే స్వభావం కూడా మనకు ఉండదు. అది చాలా గొప్ప ధన్యత. ఇప్పుడు మనలో పాప గుణం ఇంకా ఉంది, రక్షణ పొందిన వారిలో కూడా పాప గుణం ఉంటుంది. ఎప్పుడన్నా ఛాన్స్ ఇస్తే పాపం చేయొచ్చు విశ్వాసులు కూడా. ఆ సాధ్యత కూడా ఆ అక్షయమైన శరీరానికి ఉండదు. ఎంత ధన్యత కదా. కాబట్టి ఆ జీవ పునరుద్ధానములో మనం పాలు పొందాలి, అది మన గురిగా పెట్టుకోవాలి. నేను చనిపోయినా యేసు ప్రభు వచ్చినప్పుడు, రెండవసారి నేను లేచినప్పుడు అక్షయమైన శరీరముతో, పాపము లేని శరీరముతో, రోగము రాని శరీరంతో, మరణము రాని శరీరంతో మన సహోదరులు లేస్తాడు, మనం కూడా లేవాలి. అది మన నిరీక్షణ. తర్వాత తీర్పు పునరుద్ధానం, ఆ మాట కూడా ఉంది ఇక్కడ. తీర్పు పునరుద్ధానం అంటే ఏంటిది? ఎవరైనా మారు మనసు పొందకుండా, యేసు ప్రభుని అంగీకరించకుండా, జీవితం మారకుండా, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా లాభం లేదు, పేరు పెట్టుకున్నా లాభం లేదు, నీ జీవితం మారలేదు, నీ పాపాలు నువ్వు ఒప్పుకోలేదు, నువ్వు రక్షణ పొందలేదు అంటే నువ్వు కూడా లేస్తావు. నీ కూడా ఒక శరీరం ఇవ్వబడుతుంది, ఆ శరీరము ఆ ప్రాణము యుగయుగాలు నరకములో కాలాలి. ఎంత కాలినా ఆ శరీరం కాలిపోదు, బూడిది కాదు. ఎంత ఏడ్చినా క్షమాపణ ఉండదు, దాహం కూడా వేస్తుంది. అట్లా బైబిల్లో రాయబడి ఉంది, నరకానికి పోయిన వారికి దాహం కూడా వేస్తుంది, కానీ చుక్క నీరు దొరకదు. ఇంకా దేవుడా దేవుడా నన్ను క్షమించమంటే క్షమాపణ కూడా ఉండదు, ఇంకా దేవుడు కూడా కనబడడు. అక్కడ దెయ్యం ఉంటుంది, సైతాన్ ఉంటాడు, దురాత్మలు ఉంటాయి. ఈ లోకంలో మారుమని పొందకుండా చనిపోయిన వారి ఆత్మలు ఉంటాయి, వారందరూ ఏడుస్తుంటారు, యుగయుగాలు ఏడుస్తారు. ఎంత ఘోరమైన పరిస్థితి. తీర్పు పునరుద్ధానం, అందుకే ఇక్కడ ఉన్న వారెవరు కూడా ఆ తీర్పు పునరుద్ధానంలో పాలివారు కాకుండా జీవ పునరుద్ధానంలో పాలివారు అయ్యేటట్టు మనసు మార్చుకోండి, తీర్మానం చేసుకోండి. ఈ మరణం ద్వారా మనం ఎన్ని పాఠాలు నేర్చుకుంటున్నాం. మరణం ఒకటే కాదు, మరణం తర్వాత పునరుద్ధానం ఉంది, ఆ తర్వాత మరణం లేని జీవితం ఉంది, ఆ మరణం లేని జీవితం కూడా రెండు రకాలుంది, జీవ పునరుద్ధానం, తీర్పు పునరుద్ధానం. ఆ జీవ పునరుద్ధానంలో పాలు పొందిన వారే ధన్యులు. అలాంటి తీర్మానం చేసుకోండి, బైబిల్ రోజు చదవండి. తీర్మానం చేసుకుని వారు ఇప్పుడే చిన్న ప్రార్థన చేసుకోండి, యేసుప్రభా నేను పాపిని, నేను పుట్టుకతోనే తల్లి గర్భము నుండి పాప గుణముతో పుట్టాను, అందుకే నేను చిన్నప్పటి నుండి అబద్ధాలు, అందుకే చెడ్డ మాటలు, కొట్లాటలు, ఎన్నో సినిమాలు, ఎన్నో అలవాట్లు నాకు వచ్చేసినాయి, నన్ను క్షమించండి, మీ రక్తంతో నన్ను కడగండి, నా హృదయంలో రండి, నా మీ గుణం నాకు ఇవ్వండి, నన్ను దేవుని బిడ్డగా మార్చండి. ఇప్పటి నుండి జాగ్రత్తగా భయభక్తులతో, దేవుని వాక్యముతో, దేవుని ప్రజల సహవాసముతో నేను నమ్మకంగా జీవించడానికి, భక్తిగా జీవించడానికి సహాయపడండి అని అడగండి. ఇప్పుడే చేస్తాడు ఆ మార్పు. యేసు ప్రభు నామములో అడుగుతున్నాను అని చెప్పండి. ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, ఈ సమయంలో జయరావు గారిని మీ సన్నిధికి తీసుకున్న సందర్భం, మరి ఆయన జీవితము ఎంతో ప్రభు కొరకు సువార్త చెప్పుతూ అనేకులకు మాదిరిగా, మరి అనేకులకు సవాలుగా జీవించగలిగాడు, ఎంతోమంది సాక్ష్యం ఇచ్చారు, మరి వందనాలు.
ఆయన సాక్ష్యం ద్వారా మేము కూడా అలాగ జీవించాలని సవాలు చేయబడ్డాం. అలాగ జీవించటకు సహాయం చేయండి. సహోదరి సరళ కొరకు ప్రార్థిస్తున్నాం, తల్లిగారు కమలమ్మ కొరకు ప్రార్థిస్తున్నాం, మరి బ్రదర్ కృపా కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. వారు కొంత జ్వరంతో ఉన్నారని వింటున్నాం, వారిని కూడా ముట్టండి. ఫ్రాంక్లిను కుమారుడు రోండా కొరకు, ఇమ్మాన్యుయేల్ బెవెల్లీ కొరకు, ఇద్దరు పాపల కొరకు, మరి ప్రభా సమీ కొరకు, ప్రీతి కొరకు, శామ్ కొరకు, ప్రీతి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. కుమార్తె చిన్నబిడ్డ ఫీబీ కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఇంకా బంధువులు మిత్రులు వచ్చిన వారందరిని బట్టి స్తోత్రాలు. మేము మరణించడం ఖాయం, అంతేకాదు తిరిగి లేవడం కూడా ఖాయం. ఆ తర్వాత యుగ యుగాలు జీవించే జీవితం కూడా మా ఎదుట ఉంది. మా జీవితాన్నే అర్థం చేసుకోకుండా ఎవరైనా పొరపాటున ఇంకా పాపాలు ఒప్పుకోకుండా యేసుప్రభును హృదయంలో చేర్చుకోకుండా జీవితం మారకుండా ఉంటే వారు కూడా చనిపోయినా లేస్తారు, మళ్ళీ రెండవ మరణానికి నిత్య నరకానికి వెళ్ళిపోతారు. అలాగే ఎవరు గురి కాకుండా ప్రతి ఒక్కరు యేసుప్రభుని అంగీకరించి యేసుప్రభు ద్వారా కడుగబడి క్షమించబడి మార్చబడిన జీవితం, మొదటి పునరుత్థానం జీవ పునరుత్థానంలో పాలివారయ్యేటట్టు జాగ్రత్తగా మెలకువగా ప్రార్థనాపరులుగా ఇతరులకు సేవ చేసేవారుగా సువార్త చెప్పేవారుగా దేవా ఇతరులకు మాదిరిగా జీవించేవారుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. కుటుంబాన్ని అలాగా ఆదరించండి. జయరావు గారికి అలాంటి జీవితం ఇచ్చినారు కాబట్టి ఆయనను గురించి మేము ఇప్పుడు చింతించవలసిన పని లేదు. ఇప్పుడు మమ్మను గురించే చింతించాలి. మేము ఎలాగ జీవిస్తున్నాం? జయరావు గారు లేస్తారు, జీవ పునరుద్ధానములో పాలివాడవుతాడు. మా సంగతి ఏంటి? మేము కూడా జీవ పునరుద్ధానములో ఇంకా శ్రేష్టమైన పునరుద్ధానములో పాలివారవునట్లు మమ్మను కూడా సిద్ధపరిచి దీవించమని, వాక్యమునకు నీరు కట్టి ఫలింపు చేయమని, రక్షణ లేని వారు ఇప్పుడే ఈ దినమే తీర్మానం చేసుకున్నట్టుకు సహాయపడమని, మిగిలిన సమయము భూస్థాపన చేసే సమయం కూడా మీ సన్నిధి ఉంచమని యేసుప్రభు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఇంకో పాట పాడతాం. ఎవరైనా చివరిగా చూడండి, పక్కనే ఉంది సమాధి కాబట్టి ఇక్కడ మీరు చూసిన తర్వాత మళ్ళీ సమాధిలోనికి మెల్లగా దిగిపోవచ్చు. పాట పాడండి. పాట సంఖ్య 329 చూస్తుంటే చూడమను.